మీరు ఫుట్బాల్, టెన్నిస్ రెండింటినీ ప్రేమిస్తారా? అయితే మీకు ఓ చేదు వార్త. ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫైనల్, వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లు ఒకే రోజు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ సమయాన్ని మారుస్తారని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. వచ్చే ఆదివారం జరిగే వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ సమయాన్ని మార్చే ప్రసక్తే లేదని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ లూయిస్ స్పష్టం చేశారు. పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ లండన్లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మొదలు కానుంది. అయితే అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఫిఫా ప్రపంచ కప్ ఆరంభం కానుంది. ఒకవేళ బుధవారం నాటి సెమీస్లో క్రొయేషియా ఇంగ్లాండ్ గెలిచి ఫైనల్కు అర్హత సాధిస్తే ఆ దేశ అభిమానులకు మరింత ఇబ్బందే. ఆదివారం నాడు అటు ప్రపంచ కప్ ఫైనల్, ఇటు వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఫైట్ సమాంతరంగా జరుగుతాయి. రెండు మ్యాచ్లను తిలకించడం ఎలా అన్న వాదనను క్రీడా ప్రేమికులు, ఫుట్బాల్ అభిమానులు లేవనెత్తుతున్నారు. దీంతో వింబుల్డన్ ఫైనల్ సమయంలో మార్పులు చేయాలని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ మీద ఒత్తిడి వచ్చినా నిర్వాహకులు మనసు మాత్రం మార్చుకోలేదు. మధ్యాహ్నం 2 గంటలకే వింబుల్డన్ ఫైనల్ జరగాలనేది తమ నిర్ణయమని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ లూయిస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంప్రదాయం ప్రకారం 2 గంటలకే ఫైనల్ జరుగుతుంది, వచ్చే సంవత్సరం కూడా ఆ టైంకే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అలాగే వింబుల్డన్ టెన్నిస్ సెంటర్ కోర్టులో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ పై వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్ మ్యాచ్లు కానీ ప్రసారం చేసే విషయం పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ లూయిస్.